फ्रेंड्स, वेलकम टू आशुस किचन। ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు. ఇది చాలా చాలా హెల్దీ అండి. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు దీన్ని తినొచ్చు, ఎస్పెషల్లీ పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా దీన్ని తినొచ్చు. ఎందుకంటే దీంట్లో షుగర్ కానీ బెల్లం కానీ ఏది యూజ్ చేయట్లేదు. సో ఇంకా ఎందుకు ఆలస్యం, దీని తయారీ విధానం తెలుసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగాక 15 గ్రాముల ఎండు ద్రాక్షాలు వేసుకొని 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు, పిస్తా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సన్నని మంట మీద మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని లడ్డూని చేసుకోవచ్చు. ఇప్పుడు 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పొడి కూడా ఫ్రై అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో 1 కప్ సీడ్లెస్ పండు ఖర్జూరం వేసి కార్స్గా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత కళాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఖర్జూరం కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకోండి. అర చెంచా యాలకుల పొడి, 1/4 చెంచా జాజికాయ పొడి. ఇది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది, ఉంటే పోయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇవన్నీ వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద అన్నీ కలిసేట్టుగా బాగా కలుపుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 బౌల్లోకి తీసుకొని గోరు వెచ్చగా అయ్యేంత వరకు ఆగండి. గోరు వెచ్చగా అయ్యాక చేతితో ఇలా మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చేతికి నూనె కానీ లేదా నెయ్యి కానీ రాసుకొని ఇలా లడ్డూల్లాగా చుట్టుకోండి. ఇలా చుట్టుకున్న లడ్డూలు చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ జార్లో పెట్టుకొని 10 నుండి 15 రోజుల పాటు వీటిని స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి టేస్టీగా హెల్తీగా డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.